निजुन नर्सपेट निजर्गा राष्ट्र मुख्यमंत्री गारू केसीआर गारे स्वयं वी आपदल मन रईता उदारचि धैर्य चप्नकूंगा प्रभुत्म इट पड़न वड़गल वर्ष वाल नष्ट रैत प्रभुत्मे स्वयं अडी प्रकटी रैत कल्लोटी कन्नी आपिन राष्ट्र मुख्यमंत्री गारू बीआरएस पार्टी अध्यक्ष कलकुंट चंद्रशेखर राव गारी निजर्ग रैत पक्षा बीआरएस पार्टी श्रेणु पक्षा वारी प्रत्येक कृतज्ञता मो चरत्रकत चरत्र श्रीक चुटना केसीआर गाष्ट्रे देश मुख्यमंत्री स्वयं पटचेलों स्वयं नड़ी इरवे गुंटल एकर रेक सन्नचिनकार रैतल तो ममेकम जगह नष्टा कलारा चूसी चलिए ग्रामीण भाषा तलपे विधा रैतल तो व्यवसाय भाषा समस्या पूर्ति विनी अर्थंजेसकोनी माला वेंटने पंट एदैना पेट्टुबडि पेट्टिनटुवंटि रैतुके इनपुट सब्सिडी एकराकु 10,000 रूपायलु इस्तानि चेप्पि प्रकटिंचिनटुवंटि केसीआर गारिकि रैतुल पक्षान प्रत्येकमैनटुवंटि कृतज्ञतलु मरोकसारि तेलियजेस्ता उन्नानु। वेंटने निन्न सायंत्रं वरके डिजास्टर् मेनेज्मेंट् सेक्रेटरी राहुल बुज्जा गारु एकराकु 10,000 रूपायल इनपुट सब्सिडी మంజూరు చేస్తూ సర్వే కూడా ఈ రోజు నుంచి 28వ తారీఖు వరకు పంటల వారీగా రైతుల వివరాల సేకరణ కూడా స్వయంగా పరిశీలించి రిపోర్ట్ చేయాలని వెనువెంటనే ఆ నిధులను మంజూరు చేస్తామని చెప్పి నిన్న సర్క్యులర్ జారీ చేశారు। ప్రాథమిక అంచనా ప్రకారంగా నర్సంపేట నియోజకవర్గంలో 32,193 ఎకరాల వివిధ రకాల పంటల నష్టం ఎక్కువగా మేజే ఏకపక్షంగా నష్టం జరిగింది। తర్వాత ప్యాడీ జరిగింది, తర్వాత హార్టికల్చర్ క్రాప్స్ చిల్లి తో పాటు మామిడి గాని కూరగాయల సాగు కూడా మనం మరి ఇవాల మనం నష్టపోవడం జరిగింది। ఎవరు నష్టపోయినా ఖచ్చితంగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సిందే। ముఖ్యంగా మీకు మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ వడగండ్ల వర్షం ఉందని చెప్పి वातावरण शाख मल्ली हेच्चरिक जारी चेसिन संदर्भंगा दानि दृष्टिलो पेट्टुकोनि रैतांगं पंटलनु मिगिलिपोयिन पंटलनु कापाडुकुनेटुवंटि प्रयत्नं अनेदि चेयालनि चेप्पि विज्ञप्ति चेस्तां। ముఖ్యంగా నర్సంపేట నియోజకవర్గం బాగా నష్టపోయిందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇక్కడ మాట్లాడడంతో పాటుగా వరంగల్ జిల్లాలోనే ఎక్కువ నష్టం జరిగిందన్నటువంటి వారి ప్రకటన ఇక్కడ చేయడంతో పాటుగా కరీంనగర్లో జరిగినటువంటి సందర్శనలో కూడా నర్సంపేట ప్రాంతం ఎక్కువ నష్టపోయిందని చెప్పి వారు అక్కడ కూడా మాట్లాడినటువంటి తీరు మీరందరూ చూశారు। ముఖ్యంగా ఈ రాజకీయాలు మీ అందరికీ తెలుసు మిత్రులారా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పంటలను పరిశీలించిన ప్రతిపక్ష నాయకుల పత్తాలే ప్రెస్ మీట్కే పరిమితమైనటువంటి ప్రతిపక్ష పార్టీల రాష్ట్ర అధ్యక్షులు బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు పంట చేను చూసే దిక్కు లేదు, అవగాహన లేదు, వ్యాపారం పట్ల ఆ పార్టీల కంటే ఒక విజన్ లేదు। ఇప్పటివరకు ఒక పంట చేను కూడా చూడని దౌర్భాగ్య స్థితి ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలైనా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు స్వయంగా ముఖ్యమంత్రి గారు వచ్చి పంటలు పరిశీలన చేసి సుడిగాలి పర్యటన చేసి 101 డిగ్రీల జ్వరం ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు నిన్న పర్యటన చేశారండి। ఎన్నో ఇబ్బందులకు మానసిక ఒత్తిడికి కేసిఆర్ గారిని గురి చేసే కుట్రలు చేస్తున్నటువంటి మరి నాయకులు చాలా మాటలు మాట్లాడిరు కదా, పత్రికల వరకేనా మీ మాటలు చేతలు ఏమన్నా ఉన్నాయా? ఇవాళ ప్రాథమిక అంచనా ప్రకారంగా 2,22,000 ఎకరాలు రాష్ట్రంలో నష్టం జరిగిందనేటువంటిది ప్రభుత్వం అంచనాకు వచ్చింది। ఒకడు మాట్లాడుతాడు నిన్న పత్రికల్లో ఎక్కువ జరిగింది నష్టం తక్కువ చూపిస్తున్నారు అన్నాడు। దమ్ముంటే రేవంత్ రెడ్డి, దమ్ముంటే బండి సంజయ్ గారు నర్సంపేటకి రండి, కేసీఆర్ గారి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో అంచనా వేస్తుందో మీ కళ్ళకు అవపడుతుంది। బుద్ధిలేని మాటలు బుద్ధిహీనమైన మాటలు మాట్లాడకండి, రైతుల బాధలో ఉన్నప్పుడు చిల్లర మాటలు మాట్లాడకండి। పత్రికల్లో స్పేస్ కోసం టీవీల ముందు గొట్టాలు అవపడగానే రెచ్చిపోయి పిచ్చి మాటలు మాట్లాడే పిచ్చి కూతలు పూసే పిచ్చి నాయకులు మీరు ఇద్దరు కూడా। ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడంలో అత్యంత విఫలం చెందిన నాయకులు ఎవరంటే రేవంత్ రెడ్డి,
బండి సంజయ్ గారు రాష్ట్రవ్యాప్తంగా ఏ గ్రామములో ఎన్ని ఎకరాల పంట నష్టం జరిగింది ఏ రైతుకు జరిగింది ఏవి ఎంత విస్తీర్ణము సర్వే నంబర్ ఏంది లాంగిట్యూడ్ లాటిట్యూడ్ పెట్టి ఇలా సర్వేలు జరుగుతున్నాయి నేర్చుకోలే మీరు ఇంకా తెలువదు ప్రభుత్వం అంటే ఎట్లుంటదో కూడా పరిజ్ఞానం లేదు పరిణతి లేదు చైల్డిష్ బ్రెయిన్ నాయకులు మీరు ఇద్దరు నేను మీ ద్వారా మళ్ళీ అడుగుతున్నాను ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కింద ఎన్డిఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ ఉంటది నీ అయ్య సొత్తు కాదు తెలంగాణకు ఒక రూపాయి కూడా ఎందుకు ఇయ్యలేదు నీ అయ్య సొత్తా ఈ దేశంలో తెలంగాణ రైతులు లేరా కేంద్ర మంత్రి గారు కిషన్ రెడ్డి గారికి స్వయంగా నేను లేఖ కూడా రాసిన బైరంగ లేఖ మీరే సాక్ష్యం నోరిప్పరు బీజేపీ నాయకులు మొత్తానికి మొన్న ఎన్డిఆర్ఎఫ్ నిధులండి నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ అంటే దేశంలో ఎక్కడైనా డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల ఎఫెక్ట్ జరుగుతే ఉపయోగించాల్సినటువంటి ఫండ్ దేశవ్యాప్తంగా మొత్తం కూడా డబ్బు విడుదలైనటువంటిది మన దగ్గర 1816 కోట్ల రూపాయలు ఈ దేశంలో విడుదల చేశారని మొన్న 1816 కోట్లు విడుదలైతే ఓట్లు జరిగే రాష్ట్రాలైనా 5 రాష్ట్రాలకే అది కూడా బీజేపీ అనుకూల రాష్ట్రాలకే ఇచ్చినాము తెలంగాణకు పైసా ఇవ్వలే హైదరాబాద్ మునిగిపోతే పైసా ఇవ్వలే బండి పోతే బండి ఇస్తానన్నావు ఇల్లు పోతే ఇల్లు ఇస్తానన్నావు కారు పోతే కారు ఇస్తానన్నావు లాస్ట్ నువ్వు ఇచ్చింది ఏంటంటే నీ గుండు బండి సంజయ్ గారు గుండు సున్నా ఇచ్చినావు గోదావరి ఉప్పొంగి చరిత్రలో ఎన్నడు రానటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినాయి మీకు తెలుసు గత సంవత్సరం గోదావరి ఎఫెక్ట్ 1000 కోట్ల రూపాయలు కావాలని తెలంగాణ ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ నిధులు విడుదల చేయాలని చెప్పి రాస్తే రూపాయి అయ్యవ మన బుద్ధిలేని మాటలు మాట్లాడతాం అందుకే నిన్నటి రోజున ముఖ్యమంత్రి గారు తెగించి తీసుకున్న రైతు పక్షపాత నిర్ణయం ఏంటంటే కేంద్రం నుంచి వచ్చేది లేదు సచ్చేది లేదు రూపాయి ఇయ్యలేదు ఇప్పటి వరకు ఇవ్వరు కుట్రలు చేస్తారు వ్యవసాయాన్ని వదులుకొని రైతులే మానసిక ఒత్తిడి భరించలేక నాకద్దు మహాప్రభో వ్యవసాయం అని చెప్పి వ్యవసాయాన్ని వదిలిపెట్టి రైతు వేరు కావాలి భూమి వేరు కావాలని ఈ దేశంలో కుట్ర చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ ఉపాధి హామీ పథకాన్ని 30% తగ్గించిల్లు అది ఇండైరెక్ట్గా వ్యవసాయం పైన ప్రభావం పడ్డది 30% ఎరువుల సబ్సిడీ తగ్గించిల్లు దానివల్ల రైతులకు కాస్ట్ పెరిగింది పెట్టుబడి ఉచిత కరెంటు కేసీఆర్ గారు ఇస్తుంటే ముందస్తు చెల్లింపులు ఇవ్వాలని జీవో ఇచ్చిల్లు మీటర్లు పెట్టాలని అమలు చేయకుంటే మనకు అప్పులు తీసుకొని ఇవ్వట్లేదు కరెంటు కొరత పెద్ద కుట్ర చేస్తూ ఉన్నారు గోదాములు కట్టుకుందామంటే ప్రత్యే నాబార్డు నుంచి 2000 కోట్ల రుణాన్ని తిరస్కరించిన ఘనత కూడా కేంద్రానికి దక్కింది పంట రెండొంతలు అయింది మద్దతు ధర కావాలి పెంచాలంటే ఇలా సిగ్గుపడాలి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు దాని గురించి అసలుకే పల్లెత్తి మాట మాట్లాడని కేసులకు భయపడి ఏడజేళ్ళ పెడుతున్నారని భయపడి తప్పించుక తిరిగే రేవంత్ రెడ్డి గారు బీజేపీని పల్లెత్తి మాట మాట్లాడకుండా ఒక సోదరభావం రేవంత్ రెడ్డి ఏది మాట్లాడితే బండి సజ్జ అదే మాట్లాడతాడు ఈయన ఏది మాట్లాడితే ఆయన అదే మాట్లాడతాడు జెండాలు వేరు ఎజెండా ఒక్కటే అంతర్గతంగా కేసీఆర్ టార్గెట్ వాళ్ళకి ఎవడు కేసీఆర్ని అంతం చేస్తామంటారు కదా మరి మొగోళ్ళు అయితే చెప్పచ్చు కదా కేసీఆర్కి ఈ రంగంలోకి చేసిండు తక్కువ చేసిండు కాబట్టి మేము చేస్తామని చెప్పేటోడు లేడు ఈ రాష్ట్రంలో తెలంగాణ కంటెక్స్ట్లో పాలనలో లోటుపాట్లుంటే అంశాల వారీగా విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి వాడెవడనుంటే ఈ ఇరిగేషన్ రంగంలో లోటు అయింది మేము గట్ల కాదు గిట్ల కడతాం ప్రాజెక్టు కరెంటు విషయంలో ఇబ్బంది ఉంది గట్ల కాదు మేము వస్తే గిట్ల ఇస్తాం పెన్షన్లు ఏమైనా తక్కువ ఇస్తాను మేము వస్తే ఇది ఇస్తాం మాట్లాడేటోడు ఉన్నారు ఎవరన్నా ఎవరూ లేరు నేను మీ ద్వారా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఒక రూపాయి కూడా ఈ రాష్ట్రానికి రానివ్వకుండా చేస్తున్నారు ఇవాళ రైతులను ఇబ్బందులు పెట్టడంలో ఎన్ని బాధలంటే మన ప్రాజెక్టుల మీద కూడా లేఖ రాసినోడు మనకిట లీడర్ అవుతాడా మన ప్రాజెక్టుల మీద ఇవి అక్రమ ప్రాజెక్టులని లేఖ రాసిన పార్టీ మన పార్టీ ఎట్లయితుంది పాకాల అక్రమ ప్రాజెక్టు అన్నోడు మనోడు ఎట్లయితాడు ఆ పార్టీల పట్టుకొని తిరిగేటోడు మన దగ్గర కూడా ఎట్లయితాడు సరిపోతలేదని కూడా అన్నాడు నిన్న ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడు రాష్ట్రానికి అయ్యా కేసీఆర్ గారు ఇచ్చేది సరిపోతలేదు నీ దమ్ము ఉంటే నువ్వు తీసుకురా 200 పంచు రైతులకు బ్రతకని తెలంగాణ రైతులు ఇవాళ ఇవ్వకుండా మాట్లాడేటోనికి హక్కే లేదు ఇచ్చినోడే మాట్లాడాలి నేను మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని గౌరవప్రదంలో నడిపిన వాడు కేసీఆర్ గారే నీళ్ళిచ్చి కరెంట్ ఇచ్చి ఇవాళ మద్దతు ధర కిందికి పోయినా రాష్ట్ర ప్రభుత్వానికి మార్క్ఫెడ్ కానీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కానీ నష్టం జరిగినా మద్దతు ధరకు పంటలు కొనుగోలు చేసేది కేసీఆర్ గారే ఇలా కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా పంట డ్యామేజ్ అయినా
అన్ని రకాల నష్ట నివారణ చర్యలు చేపట్టేది కేసీఆర్ గారే. రే భవిష్యత్తు కూడా రైతులకు వ్యాపారానికి కేసీఆర్ గారే. ఇది రైతాంగం ఒక ఆశీర్వాదం. ఉన్నంత కాలం ఏ కుట్రలు ఏమీ చేయలేవని చెప్పి మిదవారిని తెలియజేస్తూ ఇవాల సిగ్గుపడాల్సినటువంటి ప్రధాన అంశం ఇయాల మన తెలంగాణ రైతు నర్సంపేట రైతు వరంగల్ రైతు ఇలా పండించిన మక్కజొన్న పంటకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర కిందికైంది. మన రైతు పండించినటువంటి పంటకు మార్కెట్ ధర మీదికైంది. సిగ్గేవలు పడాలి. ఇలా మన నర్సంపేట రైతులు పాకాల రైతులు మన వరంగల్ రైతులు పండించినటువంటి ప్యాడి ధర మార్కెట్లో మీదికైంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర కిందికైంది. ఎవరి చేతి పడాలి? ఇవాల మన వరంగల్ పత్తి రైతు పండించిన పత్తి ధర కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు కేంద్ర ప్రభుత్వం 100,000 రూపాయలు కేటాయించేంత వరకు మనకు మార్కెట్ ధర మీదకుండే మద్దతు ధర కిందకుండే. ఇయాల నువ్వు సీసీఐని నిర్వీర్య పరిస్థానని చెప్పి నువ్వు ఇచ్చిన ఒక బ్లాక్ మెయిల్ బడ్జెట్ మెసేజ్ ద్వారా ఇయాల రైతులను కిందికి నెట్టినావు. ఇయాల పెట్టుబడిదారులు మీదికి తీసుకొచ్చినావు. నువ్వు సిగ్గుపడవా అని చెప్పి నేను అడుగుతున్నాను ఇవాళ బీజేపీ పార్టీ నాయకులను.